హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రముఖ బిల్డర్ కార్యాలయంలో చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బంజారా హిల్స్ లోని తన కార్యాలయంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూముల పత్రాలు, రివాల్వర్, 20 తూటాలు మాయమైనట్లు శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వీరపరెడ్డి కోటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బావమరిది సుధీర్ రెడ్డి వీటిని చోరీ చేసినట్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి నిందితులను గుర్తించారు. నిందితుడు బాలవరెడ్డి సుధీర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే తన బావమరిది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధీర్ రెడ్డిపై ఆయన తల్లి కూడా సంచలన ఆరోపణలు చేశారు. తనను రివాల్వర్తో బెదిరించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సుధీర్ రెడ్డి తల్లి అజంత డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రముఖ బిల్డర్ కార్యాలయంలో చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బంజారా హిల్స్ లోని తన కార్యాలయంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన భూముల పత్రాలు, రివాల్వర్, 20 తూటాలు మాయమైనట్లు శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వీరపరెడ్డి కోటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బావమరిది సుధీర్ రెడ్డి వీటిని చోరీ చేసినట్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి నిందితులను గుర్తించారు. నిందితుడు బాలవరెడ్డి సుధీర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే తన బావమరిది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధీర్ రెడ్డిపై ఆయన తల్లి కూడా సంచలన ఆరోపణలు చేశారు. తనను రివాల్వర్తో బెదిరించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సుధీర్ రెడ్డి తల్లి అజంత డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఆస్తుల కోసం తన కొడుకు కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నాడని సుధీర్ రెడ్డి తల్లి అజంతారెడ్డి ఆరోపిస్తున్నారు. తన కొడుకు ఎప్పుడూ ఆయుధాలతోనే తిరుగుతుంటాడని, కొడుకు కోడలు ఇద్దరూ తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి తల్లి అజంతాతో మా ప్రతినిధి చారీ ఫేస్ టు ఫేస్. రైట్, సుధీర్ తల్లి మనతో ఉన్నారు. మేడం, ఏం జరిగింది? మేడం, ఏం జరిగింది? ఏం జరిగిందో మీరు తెలిసింది కదండి. అది అది జరిగింది. ఆఫీస్లో ఏదో దొంగతనం చేశాడు. నాకు 4 సంవత్సరాల నుంచి గృహహింస. ఇంట్లో నేను డబ్బు, నా డబ్బులన్నీ తీసేసుకున్నాడండి. నా ఇన్సూరెన్స్ మనీ నా చేతనే సంతకాలు పెట్టించుకొని నాకు తెచ్చిచ్చేవాడు కాదు. అట్లే నా దగ్గర ఉండే మనీ అంతా తీసేసుకొని మళ్ళీ ఏంటో నాకు ఇవ్వలేదంటే మాట్లాడు, ఏం మాట్లాడాడు, నీకెందుకు మనీ అనేవాడు. అంటే మీ వారికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వస్తే తెచ్చుకున్నాడండి. లైసెన్స్ అది తెచ్చుకున్నాడు. అది లైసెన్స్ది అయితే పర్వాలేదు, కానీ ఈ నన్ను పెట్టిన ఈ బాధకి ఇప్పుడు నిన్న ఇది కొత్తగా ఇది ఏదో చోరీ చేశాడని తెలిసిందండి. తెలిసిన తర్వాత ఏంది ఇక ఈ పిచ్చి గన్నులు పిచ్చి ఎక్కడికి పోతున్నాడు, ఏ ఎక్స్ట్రీమ్స్కి పోతాడు, ఏ రకంగా ఇది అవుతాడోనని నాకు భయం వేసిందండి. అంటే మీ వారికి ఆల్రెడీ లైసెన్స్ గన్ను ఉండి కూడా ఈరోజు ఇంకో కేసు చూస్తున్నారు. ఇంకో గన్ను కూడా తీసుకోవడానికి అట్లా ఏమైనా ఉందా? ఇంకో గన్ను తీసి చోరీ చేశాడు కదండి. ఆఫీస్లో చోరీ చేశాడన్నాక ఎందుకు ఇట్లా చేస్తున్నాడని నాకు చాలా బాధ వేస్తుందండి. ఆల్రెడీ ఇంక చేసి వాడు తెచ్చుకున్న గన్లు ఏదో చాలా ఉండి ఏం చేస్తాడు ఈ గన్నులతో, ఏ రకం క్రిమినల్ మైండ్ ఎట్లా పోతున్నాడు అని బాధేస్తుందండి. బయట జరిగిన వ్యవహారం ఒకటైతే మీతో ఎందుకు ఇట్లాంటి వ్యవహారం? ఆర్థిక సంబంధాలకు సంబంధించిన, డబ్బులకు సంబంధించిన ఇబ్బంది? నా పేరు మీద ఉండే ఆస్తి వాడికి కావాలండి. ఎంత ఉంది మేడం ఇక్కడ? ఎంత ఉన్నా కానీ నేను వాడికే ఇచ్చేదాన్ని. ఇంకెందుకంటే పిల్లలు ఆడపిల్లకు సెటిల్డ్, ఆయనకే ఇచ్చేదాన్ని. ఓపిక పట్టలేకపోయినండి. ఇప్పుడే వాళ్ళు ఆక్యుపై చేసి నన్ను బయటికి పంపించడమో చంపేయటమో చేయాలనుకున్నారండి. ఆ ప్లాన్తో వచ్చినట్టున్నారు. నాన్న చనిపోయాడు, సింపతికి వచ్చి ఉండారు అనుకున్నాను, కానీ క్రమేణా నన్ను టార్చర్ పెట్టడం ఈ రకంగా చేస్తూ ఉండారండి. ఇక మా కోడలైతే నీకెందుకు ఇంత పెద్ద ఇల్లు ముసలిదన్న, ఇట్టని మాటలు ఎన్నో తోసేసిందండి. ఒకరోజు నా ఇంట్లో నేను పోయి ఏదైనా చిన్న ఇది చేసుకుంటానికి కూడా లేదు. పైన వాళ్ళు ఉంటారు, కింద చిన్న బెడ్రూమ్లో ఉంటాను.
నా బెడ్రూమ్ కూడా వాళ్ళ తాళాలు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు 3 బెడ్రూమ్స్ వాళ్ళ కూతురు ఆమె నాకు కొడుకు 3 బెడ్రూమ్స్ ఆక్యుపై చేశారు. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చినప్పుడు నా బెడ్రూమ్ తాళాలు కూడా ఇచ్చిపోవాలంటే నేను లాక్ చేసుకొని పోకూడదు అంటండి. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఇట్లనే చేశారా ఇప్పుడు మాత్రం ఇట్లా చేస్తున్నారా? వాళ్ళ ఫాదర్ ఉంటే ఫాదర్ కష్ట ఫాదర్ సంపాదించిన ఆస్తి తాత ఆస్తి అట్లే ఉంది. ఊళ్ళో ఫాదర్స్ స్వయాన సంపాదించుకున్న ఆస్తి ఇది. ఆయన అంటే భయం ఉంది ఎందుకంటే ఆయన డిసిప్లిన్ మ్యాన్. ఈ తప్పులు ఈ గన్నులు తెచ్చిన రోజు ఆయన లిటరల్లీ ఏడ్చాడు ఇది ఏంటి అనేసి భయం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ట్రబుల్ సమ్ చైల్డ్ అయితే ఎప్పుడు కూర్చోబెట్టి చెప్పుకునేవాడు. ఎప్పుడు ఏదో ఒక టెంపరీగా వింటాడు మళ్ళీ చేసేది చేస్తూ ఉంటాడు. ఆయన అంటే భయంతో ఆయన ఉన్నప్పుడు కొంచెం సెన్స్ చేసిన అసలు ఆయన ప్రాపర్టీస్ కూడా ఒక్కటి కూడా ఇచ్చేవాడు కదండి. అంత కరెక్ట్ పర్సన్ ఆయనే అప్పుడు ట్రస్ట్కి ఇచ్చేవాడు. మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరే ఉన్నారా? ఏం జరిగింది? ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? మీ సంఘర్షణ ఏమైనా జరిగిందా? సంఘర్షణ ఏం లేదు. అది కూడా కూల్గా 2 మంత్స్ నుంచి ఎక్కువైంది. నన్ను గిఫ్ట్ రాయి అని వాడికి తెలుసు. వీళ్ళు తీసుకోరు మా పిల్లలు ఆడపిల్లలు తీసుకోరు. నేను ఎవరికి వీళ్ళకి తీసుకో వీళ్ళకి ఇచ్చినా వాళ్ళు వద్దన్నారు తీసుకోమన్నారు. మాకుంది చాలమ్మ మాకు ఆస్తి వద్దు వాడి మైండ్ తెలుసు మాకు మొదటి నుంచి వద్దన్నారు. వాడికే ఇస్తానని తెలుసు కానీ ఓపిక పట్టలేక ఇది ఇమ్మీడియట్గా నన్ను చంపేసి అది తీసుకోవాలని తప్పితే ఇంక వేరే ప్లానే లేదు నా పేరు మీద ఉండే ఆస్తులు అంతే. ఇప్పుడు వీరేనండి ఇంకేం లేదు. ఇప్పుడు తను ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? అమెరికా నుంచి వచ్చినాడు. మరి వీరారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏమైనా గుర్తుందా మీకు? నాకు అసలు ఆఫీస్కి సంబంధించి నేను మాటల్లో లేనండి అతనితో. కాకపోతే ఆఫీస్లో పనిచేస్తున్నట్టు తెలుసు నాకు. జీతం ఇస్తున్న అసలు అన్ని ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేశాడు. అక్కడ మోసాలు చేశాడు. వాళ్ళు బయటకు పంపించేసేసారు వాడిని. నెగిటివ్ ఎక్కడ పోయినా నెగిటివ్ పనులే ఏది చేసినా అందరు పంపించేసిన తర్వాత ఈ ఆఫీస్లో చేరాడు. ఏది వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య డైవర్స్ కాబోతుంది. అట్ట రోజు గొడవలు పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. పాపం వాళ్ళకి జాబ్లెస్గా ఉండారని జాబ్ జీతము ఇస్తే వాళ్ళనే ముంచాడని వాళ్ళకి. వాళ్ళది ఎందుకంటే అవన్నీ చూసి కుళ్ళుతో ఇంకెందుకు అంతకనే నేను ఇంకే లేకపోతే వాళ్ళ ప్రాపర్స్ ఇంకెందుకండి ఇబ్బంది పెట్టడానికి తప్పితే వాళ్ళ డాక్యుమెంట్స్ ఇతనికి ఎందుకు? 100 కోట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రివాల్వరు బుల్లెట్స్ ఇవన్నీ చూస్తే ఈ నేర ప్రవృత్తి ఇప్పుడేనామా ఇంతకుముందు అట్లాంటిది కల్చర్ ఏమైనా ఉందా? మైండ్ సెట్ మొదటి నుంచి ఉంటేనే కదండి చదువుకునేటప్పుడు తెచ్చుకొచ్చుకుంది అది. లేకపోతే అసలు ఎవరైనా గన్ ఒక లైసెన్స్ గన్ ఉంటే మళ్ళీ తెచ్చుకుంటారా చెప్పండి? మీరే తెచ్చుకోరు కదా. ఇవన్నీ నాకు ఇప్పుడు భయం వేసింది. వీళ్ళ దగ్గర ఇంత దొంగిలించాడు ఈ గన్లు ఉండయి వీడు పిల్లల్ని అందరినీ ఏం చేస్తాడు అనేది ఆ భయంతో నేను చెప్పుకోవాల్సి వచ్చింది డీజీపీకి. వీడి మెంటాలిటీ చూసి ఈ గన్ను దొంగిలించాడు వాళ్ళ ప్రాపర్టీస్ దొంగిలించాడు నన్ను చంపాలనుకుంటున్నాడు ఇంకా తక్కిన మా ఇంత ఆడపిల్లలు వీళ్ళకి ఏమన్నా ప్రాణహామి ఉండదు. వీడి ఆ మైండ్ ఏ క్రాక్ క్రిమినల్ నెగిటివ్ థింకింగ్ తప్పితే పాజిటివ్ థింకింగ్ మంచి ఏమీ ఉండదండి. వాడు మానసిక పరిస్థితి బాగాలేదంటే తల్లి మీద ఘర్షణ పడవచ్చు. ఇదే కానీ తుపాకులతో బెదిరించడం పనిచేసే చోట కూడా నగదు డాక్యుమెంట్లు ఇవన్నీ దొంగిలించే వ్యవహారం ఎట్లా ఉందమ్మా? ఇది ఇబ్బంది కదా. ఇబ్బంది అంటే మనం వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో బొమ్మని చెప్తాం కానీ వాళ్ళు వాళ్ళ ఇదే వాళ్ళకు ఉంటుంది. మనం ఎంత చెప్పినా వింటారండి. వినకపోతేనే కదా ఈరోజు ఈ స్టేజ్కి వాడే తెచ్చుకున్నది. వాడే తెచ్చుకున్నాడు. మనం ఏమో చేయమని చెప్పింది కాదు కదా వాడు. మీ అబ్బాయి మాత్రమే ఇట్లా చేయగలిగిందా? మీ కోడలు ఎట్లా ఉంటుంది మీతో? కోడలు ఇంకా చాలా క్రూయల్ మెంటాలిటీ అండి ఆ మనిషికి. కోడల్ని అనుకోవటం కూడా ఎందుకండి? వీడు చాలా క్రూయల్. ఇంట్లో నుంచి ఆమెను పంపిస్తానని చెప్పాడంట ఆమెకి. అందుకని ఆమె కూడా వీళ్ళు నాది అని తిరుగుతూ ఉంది నా ముందు. ఈ నీకేంటి నాది కూడా వీళ్ళు ఇంకొద్దండి. కేవలం ఆస్తి కోసమే అయితే ఇంత ఘర్షణ ఉండదు కానీ తల్లి కాబట్టి మర్యాదగా అడగొచ్చు తీసుకోవచ్చు. అందరు పిల్లల్లాగైతే ఇంక ఇవన్నీ ఎందుకండి? అది లేదని కదా నేను ఈ బాధపడుతుంది. అందరు పిల్లల్లాగా ఆస్తి కోసం ఈ గొడవలు ఏంది? 10 ఏళ్లలో వాడికే వచ్చు. నేను చనిపోయినా వాడికే వచ్చుద్ది కదా. ఇంకెవరికి ఇస్తాం వాడికే కదా. డీజీపీకి కలిసారు కదా, ఏం చెప్పాడమ్మా డీజీపీ? ఏం చెప్పారు? డీజీపీని కలవలేదండి. డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో చెప్పానండి లైట్గా, మీరే న్యాయం చేయాలండి నా కొడుకు ఇలాంటి నెగిటివ్ వాడు, నాకు రక్షణ లేదు, నాకు చావు ఎప్పుడో ఉంది, గృహింస అనుభవిస్తున్నాను 4 సంవత్సరాల నుంచి. మీరు ఎట్టయినా అతను నా ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలండి. దానికి తోడు ఇది వాడి ఇది ఇది ఉందండి, వాడు దాంతో ఏమైనా చేస్తాడని చెప్పి చెప్పుకున్నానండి. మీకు న్యాయం చేయాలంటే ఏం కోరుతురమ్మా? ఏం కోరుతురు? ఇప్పుడు ఈరోజు నిన్ను మిమ్మల్ని గన్తో బెదిరించాడు, దాని నుంచి రక్షణ కావాలంటారా? ఇట్లా 1 వారం రోజుల నుంచి ఇంట్లో లేను, 10 రోజుల నుంచి ఇంట్లో లేను, ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు
నా ఇల్లు మట్టికి డొనేట్ చేశానండి. ఇంకా కోపం వచ్చేసి ఈ కేసు పెట్టాడు. నేను పెట్టాల్సిన కేసు వాడు పెట్టాడు. అంటే డొనేట్ చేయడానికి కారణం ఆస్తి వృధా అవుతుందనా లేదంట? ఆస్తి వృధా అయిన వాడికి చెందలేదని, వాడికి చెందలేదని ఆ కోపంతో ఇప్పుడు కేసు. ఏదైతే నేను పోలీస్ కేసు ఇవ్వకుండా వీడు చేస్తున్న పనులకి చెప్పుకుని మనసులో పెట్టుకున్నాను. అదే ఇప్పుడు నేను అది మట్టుకు రాశానని చెప్పేసి ఆ కోపంతో ఇప్పుడు కేసు వేసాడు. ఈ ప్రెస్ ఇవన్నీ అవసరమా అండి? ఈ కేసులు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మీరు ఇంత సాఫీగా సాదా సీదాగా వ్యవహారం చెప్తున్నారు. వీరారెడ్డికి సంబంధించినటువంటి కేసు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మేడం? ఇట్లా ఎందుకు జరుగుతుందని అనుకుంటారు? మీ దగ్గర అంటే మీ ఆస్తి తీసుకోవచ్చండి, మీ ఆస్తి తీసుకోవడానికి ఉండొచ్చు, కానీ పక్క వాళ్ళ ఆస్తి కూడా ఉద్యోగం చేసే చోట కూడా అట్లా చేయకూడదు. క్రిమినల్ మైండ్ ఇంత ముందు 2-3